నమస్కారం రాఘవ గారు, ఎలా ఉన్నారు? నమస్తే మేడం. బాగున్నాను, వెరీ హ్యాపీ మేడం. నిజంగా జబర్దస్త్లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ రోజుటి వరకు అంటే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ ఫినిష్ అయింది. ఎక్కడ మీ ఒక్కరే ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాలేదు. ఏ విధంగా ఎలా సాధ్యమైంది అంటే, నేను బేసిక్గా దాని నుంచి పేరు వచ్చింది కదా మేడం, బాగాను దాన్ని మిస్ చేసుకోకూడదని ఒక ఆలోచన. అంతా బాగుంది, బయట పాపులారిటీ ఉంది, దాని ద్వారా మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. దానికి తగ్గట్టు నేను ప్లాన్ చేసుకునేవాడిని, ముందుగా డేట్స్ ఇచ్చేసేవారు కాబట్టి సినిమా డేట్లు వచ్చినా వాళ్ళకి చెప్తూ ఉండేవాడిని అనమాట. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ నేను వచ్చాను మేడం దాన్ని. ఎందుకంటే అందరం అలాగే ప్లాన్ చేసుకున్నాం, కానీ మేము అందరం ఎక్కడో ఒక చోట మిస్ అవుతూనే వచ్చాం. కానీ మీరు గ్రేట్ అండి, ఇప్పటి వరకు ఇంక ఇలాగే కంటిన్యూస్గా మీరు సక్సెస్ఫుల్గా వెళ్ళారు జబర్దస్త్లో. అండ్ మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? కరెక్ట్గా నేను 2001లో వచ్చానండి. 2003 నుంచి నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనమాట మెల్లిగా. మరి జబర్దస్త్ చేయక ముందు, జబర్దస్త్ చేసిన తర్వాత ఏం డిఫరెన్స్ చూశారు? అప్పటికిప్పటికి చాలా వేరియేషన్ ఉండేదండి. జబర్దస్త్ చేయడానికి ముందు ఎవరో అన్నిటిలోనే చేసుకుంటూ వెళ్ళిపోతున్న ఒక నటుగా వెళ్ళిపోతుండేది. జబర్దస్త్ తర్వాత కొద్దిగా బాగా ఫేమ్ వచ్చింది, కొద్దిగా ఇంకొక చాలా స్టెప్స్ పైకి వెళ్ళాను అనమాట. పైకి వెళ్ళి బాగుందండి, అక్కడి నుంచి ఆ పాపులారిటీ వేరే ఉందండి. ఆ రెండు పాపులారిటీలు చూస్తుంటే బ్యాలెన్స్ తెలుస్తుందండి బాగా. మామూలుగా మీలాంటి క్యారెక్టర్స్ ఇండస్ట్రీకి పనికిరారు నాకు తెలిసి, మరి ఎలా నెట్టుకొస్తున్నారు? అదే నాకు అర్థం కాదండి. చాలాసార్లు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు పొరపాటును వచ్చేసైనా గాలివాటంగా వచ్చేసైనా, కానీ కొద్దిగా అంబిషన్ ఉంది. పొరపాటును వచ్చేస్తే వెళ్ళడం ఉండదా, అంబిషన్. నేను ఆర్టిస్ట్ గురించి మాట్లాడట్లేదు, మీలో నటుడు ఉన్నాడు కానీ మామూలుగా కొంచెం అందరు కాళ్ళు పట్టుకోవాలి, అందరికీ బిస్కెట్లు వేయాలి, కొంచెం మనం మనగా ఉండలేం కదా. మీ క్యారెక్టర్ అది కాదు, చాలా సాఫ్ట్ నేచరు. ఎలా నెట్టుకొస్తున్నారు? నాకు బేసికల్గా మా నాన్నగారు టీచర్ అవ్వడం వల్ల చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టాలి, బాగా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పారు. నాకు మొదటి అప్పటి నుంచి కూడా అలవాటు, ఇండస్ట్రీకి రాకముందు నుంచి కూడా పెద్దవాళ్ళు కనిపిస్తే కాళ్ళకి దండ పెట్టేవాడిని. ఇప్పుడు కూడా నాకు ఎవరన్నా మనసులో ఫీల్ అయితే నేను కాళ్ళకి నమస్కారం పెడుతుంటాను. అంటే పెట్టడం తప్పని కాదు, అలా పెడుతుంటాను మేడం. అలాగే అలవాటు అయిపోయింది. మీరు ఎక్కువగా పొట్లాలు చుడుతూ ఉంటారు ఎందుకండి? ఇప్పుడు కూడా చుడుతున్నాను. ఇది ఏదో నాకు తెలియకుండా చిన్న టెన్షన్ రిలీఫ్ ఏమో. చుడుతున్నా అంటే నాకు తెలియకుండా టెన్షన్ పడుతున్నానేమో అని ఆలోచిస్తుంటాడు మేడం. అది అలవాటు అయిపోయింది, పొట్లాలు వదలలేకపోతున్నాను మేడం. మీకు ఇండస్ట్రీలో ఎవరు ఇన్స్పిరేషన్? చాలామంది ఉంటారు మేడం, అంటే ఒకళ్ళని ఇన్స్పిరేషన్ చెప్పలేను, చాలామంది ఇన్స్పిరేషన్. మీరు అందరిలాగా డిప్లొమాటిక్గా చెప్తే ఎట్లా రాఘవ గారు? సో మనకంటూ ఒకరు ఉంటారు, వాళ్ళని చూసే మనం వస్తాం ఇండస్ట్రీలోకి కానీ లేదా మేము పాలిటిక్స్లో వచ్చినాడు. ఒక రోల్ మోడల్ ఉంటుంది. మీకు ఎవరు రోల్ మోడల్? అంటే పర్టికులర్గా అలాగే ఎప్పుడు నేను అబ్జర్వ్ చేసుకోలేదు మేడం. తెలియకుండా నాలో కొద్దిగా అంతలేను కంటే చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ ఉంటుంది మేడం కొంచెం. అంటే ఎలాగంటే వచ్చాక ఇంకా ఆయన మీద ఇన్స్పిరేషన్ అంటే, చాలాసార్లు ఒక ఆయన ఫేవర్ ఉన్నా సరే బాగా యాక్ట్ చేస్తారు, ఫేవర్ కనబడిన ఎవరు కెమెరా ముందుకు వచ్చినప్పుడు. గతంలో జగదగి విడతలోక సుందరని కానీ, ఈ మధ్య ఆయన చేసిన ప్రోగ్రామ్స్ ఇలాంటివి కొద్దిగా ఇంకా ఇన్స్పైర్ చేస్తుంటాయండి చేయాలని చెప్పేసి. ఆ ఫేము ఆ కష్టం అది వేరే కదండి. నేను వచ్చిన కొత్తలో కూడా సీనియర్ డైరెక్టర్స్ చెప్తున్నప్పుడు భరద్వాజ గారు అందరూ ఆయన గురించి గొప్పగా చెప్తుండేవారండి, ఆయన ఉట్టినే అంత పెద్ద హీరో అవ్వలేదు. అలాంటివి బాగా మమ్మల్ని ఇన్స్పైర్ చేసేది. ఖచ్చితంగా అండి, ఎందుకంటే ప్రజల అభిమానం ముందు మనకి చిన్న చిన్న కష్టాలన్నీ కనిపించవు. అలా చేశారు కాబట్టి ఆయన మెగాస్టార్ అయ్యారు. ఓకే, మరి మీ లైఫ్ అంబిషన్ ఏంటి? నా లైఫ్ అంబిషన్ ఒక మంచి ఆర్టిస్ట్, కుదిరితే మంచి కమెడియన్ అవ్వాలని నా కోరిక అండి. నా పర్సనాలిటీకి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కాబట్టి నేను నాకు నిజంగా మంచి కమెడియన్ అవ్వాలి. ఒక అల్లు రామలింగి గారు వాళ్ళు ఉండేవారు చూడండి, ఎప్పటికీ ఉండిపోతారు ఆ పేరు. అలాగే మంచి కమెడియన్ అవ్వాలని కోరిక నాకు. కానీ అదే నా బిహేవియర్లో అది కనబడుతుండదు సరిగ్గా. ఏం లేదండి, జబర్దస్త్లో మీరు ఎన్ని స్కిట్స్ కొట్టారు, ఎన్ని వెరైటీ గెటప్స్ వేశారు, మీకు బాగా నచ్చిన గెటప్ ఏది? నాకు బాగా నచ్చింది, ఎక్కువగా పబ్లిక్కి నచ్చిందే నాకు నచ్చిందనే చెప్పుకోలేమో నేను. మరి అంటే చాలా చేసేయడం వల్ల నేను అన్నింటిని చాలా వాటిని లైక్ చేస్తుంటాను. అలాగే నాకు బాగా నచ్చింది స్పైడర్ మ్యాన్ ఒకటినండి. ఎక్కువ జనంలోంచి మనం కామెడీ తీసుకుంటే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ వాళ్ళు బయట కవరేజ్ చేస్తున్నప్పుడు పబ్లిక్ తోసుకొచ్చేస్తుంటారు, అది చాలా వెరీ సీరియస్ మ్యాటర్. వాడు కెమెరాలో కనబడాలని ఇలా చూస్తుంటాడు, వాడు కనబడినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తుంటారు నువ్వు టీవీలో కనబడుతున్నావు, ఆ క్యారెక్టర్ చేసేయండి. అది నాకు ఇష్టం అండి, అదొకటి స్పైడర్ మ్యాన్ ఒకటి కూడా. స్పైడర్ మ్యాన్ అంటే చిన్నపిల్లలకు బాగా నచ్చి ఉంటుంది. చిన్నపిల్లని దృష్టిలో పెట్టుకుని అది చేశానండి. కానీ స్పైడర్ మ్యాన్ రొటీన్గా చేస్తే అందరూ చేస్తారు కదా, స్పైడర్ మ్యాన్ రిటైర్డ్ దట్ వాడికి ఎటువంటి ఇన్కమ్ లేదు, చిరిగిపోయిన బట్టలు, అలాగే ఆలోచన చేశాను మేడం నేను. ఓకే, మరి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అప్పుడు మీ వయసు ఎంత? అది నేను నిజంగా ఇంటర్మీడియట్ చదువుతున్నాను మేడం అప్పుడు. ఆ సినిమా అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను నేను. ఇప్పుడు మీ వయసు ఎంత? ఇంటర్మీడియట్ కరెక్ట్, నేను అసలే లెక్కల్లో పూరు ఇలాంటిది కరెక్ట్. ఇప్పుడు అయితే నేను నిజంగా 43 ఇయర్స్ మేడం నేను. అంతే అంటారు, వయసు దాచుకోవట్లేదు. ఓకే అండి, ఎంతమంది పిల్లలు? పాప బాబు ఉన్నారు మేడం.
అన్ని కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు మేడం మీరు. నోరు జారేసాను, రెండు వయసు అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా చెప్పేశాను, అన్ని ఊపిరిగా చెప్పాల్సిందే. అదే మేడం, పాప థర్డ్ స్టాండర్డ్ చదువుతుంది, బాబువాడు ఇంకా నర్సరీ మేడం ఇప్పుడు ఎల్కేజీ. మరి మన చంద్రగారి స్కిట్లు చూస్తుంటాం కదా రెగ్యులర్గా, ఇంట్లో ఆడవాళ్ళు చాలా కష్టాలు పెడతారు, చాలా డామినేషన్ అని. మీ ఇంట్లో ఎవరిది డామినేషన్, మీద మీ ఆవిడద? అయ్య బాబోయ్, ఇది చెప్పాలంటే కొద్దిగా మా ఆవిడ చూసినా ఏమనుకోదు, నాకు తెలుసు చాలా మంచిది, నన్ను అర్థం చేసుకుంటుంది. ఈ డామినేషన్ అనేది ఏంటో సిచ్యువేషనల్గా ఉంటుంది మేడం, ఒక్కొక్కసారి ఎక్కువగా వాళ్ళదేలేండి, ఎక్కువగా వాళ్ళదే. ఇంట్లో వాళ్ళ డామినేషన్ ఉంటేనే బయట మీరు సక్సెస్ అవ్వగలరు, అక్కడ వాళ్ళకి వదిలేస్తే బెటర్ కదా. లేడీస్ దగ్గర ఇంకో అమాయకత్వం కూడా ఉందండి, వాళ్ళు డామినేషన్ ఉన్నట్టు మేము యాక్ట్ చేస్తూ ఉండాలి, వాళ్ళు సాటిస్ఫై అయిపోతుంటారు, నిజమే అనుకుంటారు. ఇక్కడ అనుకున్నారు రాఘవ గారు ఇంట్లో తెలివిగానే ఉన్నారు. నార్మల్గా రాముడు మంచి బాలుడు అన్నట్టు రాఘవ మంచి బాలుడు, మేమే చాలాసార్లు మీకు కితాబ్ ఇచ్చాం, కానీ ఆ పులిస్ కిట్ నుంచి కొంచెం మీకు కూడా స్పైసీ యాడ్ అయ్యింది అని రూమర్స్, ఏమంటారు? అయితే అది నేను కూడా కావాలని చేసింది కాదు, అనుకోకుండా ఆ పులే చేసింది మిస్టేక్ అంతా ఆ స్కిట్లోని. మీదేం తప్పు లేదు, అంతా పులిదే. అసలు ఫస్ట్ మేము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగిపోయింది ఒకటి మేడం. ఆ తర్వాత స్పైసీ, ఇద్దరు ముగ్గురు బయట, నువ్వు కూడా స్పైసీ చేస్తున్నానంటే అందరితో పాటు కలిసి వెళ్ళిపోవాలి, అందరు చేసినప్పుడు నేను అందరితో పాటు కలిసి వెళ్ళాలి. మీరు చేస్తుంటారు బూత్ అన్నాడు. బూత్ అంటే ఏంటి అని అడిగాను. నువ్వు చెప్పు, మేము చేస్తాం కదా, బూత్ అంటే ఏంటో నువ్వు చెప్పు అన్నాను. ఆయన మాట్లాడలేదు, ఆయన ఏం చెప్తే అది ఉందో లేదో చెప్తాను నేను అనమాట. మేడం ఒకళ్ళు అడిగారు, బూత్ అనే ఎందుకు చెప్తాము డైరెక్ట్గాను, కొన్ని కోట్ల మంది చూస్తున్నప్పుడు డైరెక్ట్గా బూత్ ఎవరిని అంటే అని అసహ్యంగా ఉంటుంది. నవ్వుకోవడానికి చిన్నగా అటుకి ఇటుగా అలా వెళ్తూ ఉంటుంది తప్ప, కానీ స్పైసీగా సినిమాల్లో ఉంటుంది, ఎక్కడైనా ఉంటాయి అంతాను, అది రిసీవ్ చేసుకోవడానికి బట్టి ఉంటుంది అంతే. సో చూసే కళ్ళను బట్టి మేడం, అంతే, చూసే కళ్ళని బట్టి ఉంటుంది తప్ప, కానీ డైరెక్ట్గా బూత్ వేసి కించపరచాలని ఇలాగ ఎప్పుడూ చేయం, నవ్వించడానికే కదా మేడం. ఎందుకంటే మనందరికీ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, మనం సరదాగా నవ్విచ్చాలనుకుంటాం తప్ప ఇంటెన్షన్ ఏమి ఉండదు. నేను అలాగే, నేను అప్పారావు గారు బయటికి వెళ్తుంటే ఆయన్ని ఎక్కడో ఎవరో మీడియా వాళ్ళే అడిగారటండి, ఎవరో మీరు బూత్ చేస్తుంటారు కదండి దాంట్లోనే అంట. ఆయన కాసేపు ఆలోచించి ఏదో చెప్పారు సమాధానం అని. అదే నన్ను అడిగితే అడిగేవాడిని, బూత్ అంటే ఏంటండి అని అడిగేవాడిని అతను తిరిగి. అప్పుడు ఆయన చెప్తాడు అది ఉందో లేదో మేము చెప్తాం కరెక్ట్గా, అది బూత్ ఎందుకు అవుతుంది అని. అది అన్నా మేడం డైరెక్ట్గా. 4 ఇయర్స్ సక్సెస్ఫుల్గా మహిళలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఆశీర్వదించారు. సో మన జబర్దస్త్కి దిష్టి తగిలింది అనుకుంటా, అందుకే ఈ మధ్య ఇలాంటివి వస్తున్నాయి. ఓకే అండి, మరి మన అక్షరం మన ఆయుధంకి వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన అక్షరం మన ఆయుధం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన అక్షరం మన ఆయుధం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన అక్షరం మన ఆయుధం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన అక్షరం మన ఆయుధం.